ప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరు ఎవ్వరిని కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం, జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం, సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేం పగబడతాం, ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే, అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు, సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, చెరువు నిండినాక కప్పలు మస్తుకు వస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా, నేను ఇళ్ళకెళ్ళే ఇలా ఒక నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే, ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం, తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్ళు వేరే పనేం లేదు. ఈ 5 ఏళ్ళు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు. పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్, ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా, జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకుందాం, చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం. అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం, మేము పెద్ద మనుషులు వచ్చేటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం, పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఇక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలి కదా అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం, మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు, ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైకిస్తే మాట్లాడగలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు, నాకు కూడా తెలుసదు. ఏ ఊరికా ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్. కాబట్టి నేను అంటున్నా, ప్రజల పక్షాన రాబోయే 3, 4, 5 ఏళ్ళు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే. అధికారం పోగానే బేజారయ్యేటోళ్ళు ఉంటారు, కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడేటోళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. కొత్త వాళ్ళని తయారు చేసుకుందాం, గట్టిగా నిలబడదాం. ఉన్నోళ్ళం కొంతమందిమైనా సరే గట్టిగా నిలబడదాం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, పార్టీ పుట్టిన్నాడు 2001లో ప్రతి ఊర్లో వెంటనే 100 మంది ఉండేరా? లేరు. ఊరికొక్కరున్నా చాలు గట్టోడు అనుకున్నాం, బయలుదేరినాం, 14 ఏళ్లలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా 14 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు, 10 ఏళ్ళు అధికారం మనకు అవకాశం ఇచ్చిండ్రు. అక్కడక్కడ మా తమ్ముళ్ళు కూడా తప్పు మాట్లాడుతున్నారు, మాట్లాడకండి. ప్రజలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకండి. ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాం, కానీ నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదు ఎన్నడు అని మాట్లాడుతున్నారు అక్కడక్కడ మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో. అట్లాంటి మాట ఎవరు మాట్లాడకండి. అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న మనకు అవకాశం ఇవ్వలేదో, ప్రతిపక్షంలో ఉండమని తీర్పిచ్చిండ్రో, వాళ్లే మనకు 2 సార్లు అధికారం కూడా ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు వాళ్ళు చేసింది కూడా కరెక్టే. కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడకండి. మనం ఆలోచించుకుందాం. సిరిసిల్లలో పోయిన ఎలక్షన్లో 2018లో మనకు 90,000 మెజారిటీ వచ్చింది, 89,000 చిల్లర. ఈసారి 29,000 చిల్లర వచ్చింది. ఎందుకు తగ్గిందో ఆలోచించుకుందాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకుందాం, దాన్ని సవరించుకుందాం. లోపం నాలో ఉంటే నేను సవరించుకుంటా, లోపం మీలో ఉంటే మీరు కూడా సవరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పు నాది కూడా ఉండొచ్చు, నేను కూడా మనిషినే, తప్పు చేయలేదు, నేనేమి పొరపాటు చేయలేదని నేను చెప్పను. ఉంటాయి లోటుపాట్లు, పొరపాట్లు, మనిషి అన్నాక ఉంటాయి. అధికారంలో భాగంగా గత 10 ఏళ్లుగా మనం ఒకటే సింగిల్ మైండెడ్ గా పనిచేసినాం, ఒకటే ఆలోచనతో పనిచేసినాం. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పేరు నిలబడాలి, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం భారతదేశంలోనే టాప్ కావాలి, 1 కావాలని చెప్పి బ్రహ్మాండంగా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసినాం. కాబట్టి ఇవాళ దేశానికి
ఇవాళ ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం. ఎన్నో రంగాలలో అవార్డులు వస్తూ ఉన్నాయి, ఈ రోజు కూడా వస్తూ ఉన్నాయి. నిన్నగాక మన మున్సిపల్ డిపార్ట్మెంట్కు బ్రహ్మాండమైన అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణ్లో, మళ్ళా కూడా పోయిన సంవత్సరానికి సంబంధించిన అవార్డులన్నీ మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలున్నాయి. నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీతో కోరేది ఒకటే, ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఒక వినోద్ కుమార్ గారి ఎలక్షనే కాదు, వరుసగా ఆ తర్వాత మీ ఎలక్షన్లే ఉన్నాయి. వరుసగా దీంతో అయిపోగానే వినోదన్న ఎలక్షన్ అయిపోగానే పంచాయతీ ఎన్నిక ఉంటుంది, పంచాయతీ ఎన్నిక అయిపోగానే మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, మధ్యలో సొసైటీ ఎలక్షన్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది. నేను మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా, మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక్కొక్కరు సిరిసిల్లలో కౌన్సిలర్లు కానీ, గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు ఎంపీపీలు కానీ, గ్రామ శాఖల అధ్యక్షులు ఏ పదవిలో లేకపోయినా కార్యకర్తగా, నాయకుడిగా నా మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, ఈ గులాబీ జెండా మీద ప్రేమతో కష్టపడ్డ వాళ్ళు ఒకరిద్దరు కాదు, వేల మంది. మీరు కష్టపడితేనే ఇలా ఇంతమంది మేము 39 మంది ఎమ్మెల్యేలు అయినాం, మాకు తెలుసు.